चैनल एला उन्नारु अंदरू बागुन्नारा नेनु कूडा बागुन्नानु अंदरिकी वेरी गुड ईवनिंग सो ई वीडियो नाइट टाइम शूट चेस्तुन्नानु काबट्टी मी अंदरिकी गुड ईवनिंग चेप्तुन्नानु एंदुकंटे ई वीडियो इप्पुडे वस्तुंदि काबट्टी एनीवे इप्पुडु एंटंटे मार्निंग नेनु बैग्स हॉल चूपिंचारंडि मीशो नुंचि अयिते मी अंदरिकी याक्चुअल गा नेनु कुर्तीस हॉल चेयबोयदि मिस् अय्यि आ वीडियो पेट्टेसानु अन्नमाट याक्चुअल इप्पुडु एंटंटे नेनु कुर्तीस हॉल चूपिंचबोतुन्नानु ఇప్పుడు నేను తీసుకున్న కుర్తీస్ అన్నీ కూడా మీకు చాలా తక్కువ రేటుకే వస్తాయి పైగా ఏంటంటే అన్నీ కూడా కాటన్ ఫ్యాబ్రిక్లో తీసుకున్నాను రేయాన్ ఇంకా కాటన్ అన్నమాట కుర్తీస్ తీసుకునేటప్పుడు చాలామంది ఏంటంటే ఫ్యాబ్రిక్ గురించి పర్టిక్యులర్గా తెలుసుకుందాం అనుకుంటారు నేను ఎప్పుడైనా యూట్యూబ్లో ఏదైనా వీడియో సెర్చ్ చేసిన ఏదైనా సపోజ్ ఏదైనా మంచి డ్రెస్ చూసినా వాళ్ళు ఫ్యాబ్రిక్ డీటెయిల్స్ చెప్తారేమో అని చాలా వెయిట్ చేస్తానన్నమాట అంటే ఇది రేయాన్ అంటారా సిల్క్ అంటారా చందేరి సిల్క్ అంటారా అని నేనైతే అసలు సిల్క్ టైప్ చాలా తక్కువ అండి మీరు నా వీడియోస్లో చూసి ఉండొచ్చు ఈ డ్రెస్ కూడా ఎక్కువసేపు అంటే మెయింటైన్ చేయలేనమాట అలా మేనేజ్ చేస్తూ ఉండలేను కాటన్ కొంచెం స్మూత్గా ఉన్నాయి కొంచెం రేయన్ క్లాత్ ఈ టైప్ అయితే కొంచెం బాగా ఇష్టపడుతూ ఉంటానన్నమాట సో నాకు తెలిసిన అలాగా ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు పిల్లలకు కూడా చూసారా బనీన్ క్లాత్ వేసుకోలేరు గుచ్చుకుంటాయని చెప్పి మామూలు గుచ్చుకునే క్లాత్స్ వేసుకోలేరు ఓన్లీ బనీన్ క్లాత్ సో నేను రివర్స్లో చెప్పినట్టున్నాను సో ఎనీవే నేను తీసుకున్న కుర్తీస్ చూపిస్తాను బాగుంటే మీరు తీసుకోండి మీషోలో ఏంటంటే చాలా తక్కువ ప్రైస్కి వచ్చిన కుర్తీస్ చూపిస్తాను మీషో ఆన్లైన్ రీసెల్లింగ్ యాప్ దాని డౌన్లోడింగ్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఒకసారి చూసుకోండి నచ్చితే మీరు కూడా జాయిన్ అయ్యి మీరు రీసెల్ చేసుకుని మార్జిన్ వేసుకుంటే ఆ కమిషన్ మీకు ఇంకొక బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవుతుందన్నమాట ఇప్పుడు లేట్ చేయకుండా మనం ఏంటంటే కుర్తీస్ ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా చూపించేస్తాను బాగుంటే మీరు ట్రై చేద్దరు కానీ సో నేను ఇప్పుడు తీసుకున్నవి ఏంటంటే పలజో సెట్స్ ఇంకా తర్వాత ఒక టూ నార్మల్ కుర్తీస్ తీసుకున్నాను ఇవి యాజ్ ఇట్ ఈజ్ వచ్చాయన్నమాట పిక్లో బయట లోప్ ఎలా ఉన్నాయో బయట కూడా సేమ్ అలాగే వచ్చాయి సో చూసాం ఇప్పుడు కుర్తీస్ ఏంటంటే ఫస్ట్ మనం కాటన్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం నేను ఫోర్ చూపిస్తానండి ఫోర్ ఐటమ్స్ చూపిస్తాను ఇప్పుడు కాటన్లో ఏంటంటే ఇది కాలర్ వచ్చిన స్ట్రిప్స్ వచ్చిన టాప్ అన్నమాట ఇది మీకు బిలో 300 వచ్చేస్తుంది ఒకసారి చూడండి సైడ్లో పిక్ ఒకసారి మీకు తెలుస్తుంది బిలో 300లో ఈ మంచి కుర్తీ వస్తుందన్నమాట ఇది ఓపెన్ చేసి చూద్దాం ఇది కాలర్ మోడల్ అండి అలాగే ఇది స్ట్రైట్ కుర్తీ కూడా అన్నమాట మామూలుగా మీకు సైడ్ కట్స్ వస్తాయి కదా ఆ టైప్ కుర్తీ ఇది సో సైడ్ ఓపెన్స్ కూడా ఉంటాయి పైగా ఏంటంటే మీకు ఇది ఎల్బో హ్యాండ్స్ వస్తుంది కాలర్ సో దీని మీదకి మీరు ఏంటంటే బ్లాక్ కానీ నేవీ బ్లూ కానీ ఏదైనా కొంచెం డార్క్ కలర్లోనే లెగ్గిన్ వేసుకున్నా చాలా బాగుంటుంది ఇది సో ఈ కుర్తీ వచ్చేసి మనకి చాలా తక్కువ ప్రైస్కే వస్తుంది దీనికి ఏంటంటే ఫ్రంట్ ఇలా బటన్స్ వచ్చాయి ఇలా ఇది నేను ఎల్ సైజ్లో తీసుకున్నాను ఇదైతే చివర మీకు షర్ట్ మోడల్ లాగా ఏమీ ఇవ్వలేదండి డబుల్ లేయర్ అయితే ఇవ్వలేదు కానీ నార్మల్గా ఇలా ఉంటుందన్నమాట బ్యాక్ సైడ్ వచ్చేసరికి సేమ్ మీకు ఇలాగే ఉంటుంది దీనికి ఇంకా ఎక్స్ట్రా డిజైన్స్ కానీ ఎక్స్ట్రా పాకెట్స్ కానీ ఏమి ఇవ్వలేదు నార్మల్గానే మీకు ఇది ఓపెన్స్ ఉన్న స్ట్రైట్ కుర్తీ సో ఇది ఏంటంటే ప్యూర్ కాటన్ అండి ఇదైతే నాకు తెలిసి ఇది జెన్యున్ రివ్యూ చెప్పాలంటే సింక్ అయ్యే ఛాన్స్ ఉంది ఎందుకంటే ఒకసారి వాష్ చేశాక మీకు ఏంటంటే క్లాత్ అనేది కొంచెం సింక్ అవుతుంది అని అనిపిస్తుంది నాకు ఎందుకంటే క్లాత్ అంతా దారాలు కొంచెం వెడంగా అనిపించాయి నాకు ఉతికాక ఏంటంటే వెడంగా ఉన్న దారాలు కొంచెం దగ్గరగా అయిపోయి సింక్ అయినట్టు కొంచెం టైట్ అయినట్టు అనిపించవచ్చు కాబట్టి తక్కువ ప్రైస్కి ఉంది బాగుంది అని తీసుకునే వాళ్ళు ఒక సైజ్ ఎక్కువ తీసుకోండి సో మీకు సింక్ అయినా సరే పర్ఫెక్ట్ సైజ్కి వస్తుంది అన్నమాట అప్పుడు ఇది మన ఫస్ట్ కుర్తీ సైడ్లో పిక్ పెట్టాను కదా యాజ్ ఇట్ ఈజ్ వచ్చిందండి చాలా బాగుంది కుర్తీ వైజ్ చెప్పాలంటే ఇది మన ఫస్ట్ వన్ చూసారు కదా ఇది ఫస్ట్ వన్ అయిపోయింది కదా అలాగే సెకండ్ చూపిస్తాను ఈ సెకండ్ కూడా మీకు ఏంటంటే ఇది కూడా కాటనే కానీ ఇది సింక్ అవుతుంది అని అయితే నేను అనుకోవట్లేదు మరి ఎలా ఉంటుందో తెలియదు ఒకసారి వాష్ చేశాక చెప్తాను మీకు ఈ ఫ్రాక్ మోడల్ మీరు చూసే ఉంటారు మీషోలో చాలాసార్లు ఇది పిక్ బట్టి బయట ఒరిజినల్ ఎలా ఉంది ఇప్పుడు చూపిస్తాను ఇది ఓపెన్ చేసేద్దాం ఇదైతే చూడటానికి ఇలా ఉందండి మనకేంటంటే పిక్లో ఉన్నట్టుగా అనిపించింది కాకపోతే ఎంతైనా చూసిన దానికి వేసుకున్న దానికి వేరియేషన్ ఉంటుందనుకోండి సమ్మర్లో ఇలాంటి ఫ్రాక్స్ అయితే చాలా బాగుంటాయి మనం ఇదేంటంటే చివర డబుల్ లేయర్ పైపింగ్ వచ్చారు కానీ పైపింగ్ ఇచ్చింది మాత్రం కాటన్ కాదు రా సిల్క్ చీప్ మెటీరియల్ అనిపించింది నాకు చివర పైపింగ్ ఇచ్చింది మాత్రం సో ఇది మన కుర్తీ లోపల క్లాత్ అయితే లైనింగ్ క్లాత్ అయితే మ్యాచింగ్ అయితే వేయలేదు లైట్ కలర్ వేసేసారు లైనింగ్ క్లాత్ మనకి యాక్చువల్గా ఆరెంజ్ వేయాలి కదా సో దాన్ని బట్టి మీరు లైనింగ్ చూడండి ఎలా ఉందో లైనింగ్ అయితే వేరేది వేశారనమాట తర్వాత నడుము దగ్గర అయితే ఫ్రిల్స్ వచ్చాయి ఫ్రిల్స్కి అయితే మహా ఎక్కువ బాగా ఎక్కువ క్లాత్ యూస్ చేయలేదు కానీ పర్లేదు మనకైతే టైట్గా ఏమనిపించదు ఇది అంబ్రెల్లా మోడల్ అనమాట అంటే ఫ్రిల్స్ వచ్చింది కాబట్టి సైడ్లో కట్స్ రావు మీకు తర్వాత ఏంటంటే మీకు దీనికి కింద ఇది కూడా మీకు రా సిల్క్ మెటీరియలే వేసారనమాట బార్డర్ లాగా సో లోపల లైనింగ్ ఉందా లేదనేది చెప్తాను నేను సో చూసుకుంటే ఏంటంటే మీకు లోపల లైనింగ్ అనేది లేదు జస్ట్ మీకు బాడీ పార్ట్కి ఇచ్చారు అది కూడా మ్యాచింగ్ అనిపించలేదు
పైగా ఏంటంటే ఇది సింగిల్ స్టిచ్ అన్నమాట. సింగిల్ స్టిచ్ ఉంది. ఒకవేళ మీరు వేసుకుని బయటకు ఎక్కడికైనా వెళ్తే స్టిచ్ ఊడిందంటే మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే అందుకని మీరు ఎప్పుడైనా సరే మీషోలోనే ఏ ఆన్లైన్ స్టోర్లో తీసుకున్నా వాళ్ళు రెడీమేడ్ అనేసరికి సింగిల్ స్టిచ్చే వేస్తారండి. మనం దాన్ని డబల్ స్టిచ్ ఇలా చేసుకుని తర్వాత ఇవి వేసుకోవాలి. మీకు వీలుంటే వాష్ చేసి వేసుకోండి, ఇంకా తెలుస్తుంది నీట్గా అనేది. వాష్ చేశాక మనకి అవుట్లుక్ ఎలా ఉందనేది తెలిసిపోతుంది అన్నమాట. సో ఇది మన కుర్తి. ఇంకొక కుర్తీ సేమ్ పిక్లో చూసినట్టుగానే కలర్ అయితే వేరియేషన్ ఏం లేదండి, సేమ్ కలర్ వచ్చింది. కాకపోతే ఇందులో నేను సాటిస్ఫాక్షన్ అవ్వని విషయం ఏంటంటే బార్డర్ రాసిల్కి ఇచ్చారు, లోపల లైనింగ్ వేయలేదు. మామూలుగా ఎప్పుడైనా సమ్మర్లో కొంచెం లైనింగ్ ఉందనుకోండి, సమ్మర్లో మనం ప్యాంట్ వేసుకోకపోయినా ఇంట్లో ఈవినింగ్ వేర్ లాగానే వేసేసుకోవచ్చు, నైట్ వేర్ లాగైనా. సో అలా అనుకున్నాను నేను, కాకపోతే లోపల లైనింగ్ వేయలేదు దీనికి. ఎనీవే మన సెకండ్ కుర్తీ ఇది. కలర్ వైజ్గా అంతా బాగుందండి. దీని పిక్ కూడా చూపిస్తాను, సైడ్లో చూడండి మీరు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీషోలో ఎలా షాపింగ్ చేయాలని చాలామందికి డౌట్ ఉంది కదా, నేను ఇప్పుడు వీడియో చూపిస్తాను చూసేయండి. ఎలా షాపింగ్ చేయాలో, మార్జిన్ ఎలా వేసుకోవాలో, కార్ట్లో ఎలా వేసుకోవాలో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. తర్వాత మనం మిగతా టూ కుర్తీస్ చూసేద్దాం. మీషోలో ఆర్డర్ ఎలా ప్లేస్ చేయాలి, మన మార్జిన్ ఎలా వేసుకోవాలని డౌట్ చాలామందికి ఉంది. సో ఇప్పుడు మీకు అది డౌట్ అంతా క్లియర్ చేస్తున్నాను. ఎలా అంటే ఫస్ట్ మీరు మీషో యాప్ ఓపెన్ చేశాక ఇక్కడ అన్ని కలెక్షన్స్ కనబడతాయి. కేటగిరీలో మీకు నచ్చిన కలెక్షన్ ఏదైతే కావాలో అది మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఇక్కడ అనార్కలీ కుర్తీస్ ఉన్నాయి కదా, నేను అనార్కలీ కుర్తీస్ చూస్తున్నాను. ఇక్కడ మీకు నచ్చిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఏవైతే మీరు తీసుకుందాం అనుకుంటున్నారో ఫస్ట్ అదైతే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఆ కేటగిరీలోకి మీరు అంటే డైరెక్ట్గా ఆ పిక్ ఓపెన్ చేయగానే మీకు ఇలా వస్తుందన్నమాట. ఏదైతే తీసుకుంటున్నాం అనుకున్నారో అది ఇలా చూసుకున్నాక తర్వాత మీరు మీ సైజు సెలెక్ట్ చేసుకున్నాక యాడ్ టు కార్ట్లో వేసుకోండి. యాడ్ టు కార్ట్లో వేసాక ఇక్కడ మీరు కార్ట్లోకి వెళ్ళి చూడండి. కార్ట్లోకి వెళ్ళి చూసాక ఏ డెలివరీ మీకు కావాలో ఫోన్పే చేస్తారో క్యాష్ ఆన్ డెలివరీ చేస్తారో చేసుకోవచ్చు. మీరు క్యాష్ ఆన్ డెలివరీ అయినా సరే మార్జిన్ వస్తుందండి. ఇక్కడ 443 రూపాయలు ఈ టాప్ ఖరీదు అన్నమాట. అయితే దీనికి నేను మార్జిన్ ఎలా పెడతానో చూడండి. ఇక్కడ చూడండి, ప్రొసీడ్ చేశాక ఇక్కడ మీరు మార్జిన్ 500 పెట్టుకుంటే కింద 57 రూపాయలు మీకు లాభం వస్తుంది. అదే 550 రూపాయలు పెట్టుకుంటే 107 రూపాయలు లాభం అన్నమాట. మీరు ఎంత మార్జిన్ వేసుకోవాలనేది మీ ఇష్టం. ఇక్కడ నేను ఎగ్జాంపుల్కి మాత్రమే చూపించాను. తర్వాత ఇక్కడ మీరు మార్జిన్ వేసేసుకున్నాక ఇక్కడ ప్రొసీడ్ అని క్లిక్ చేస్తే మీకు ఆర్డర్ ప్లేస్ అయిపోతుంది అన్నమాట. డెలివరీ అవగానే మీకు మీకు రావాల్సిన మార్జిన్ మీ అకౌంట్లో పడుతుంది. షాపింగ్ చేయడమే కాదు, కార్ట్లో వేసుకోవటం దగ్గర నుంచి అన్నీ చాలా ఈజీగా ఉంటాయి. సో ఇప్పుడైతే మనం మిగతా టూ కుర్తీస్ కూడా చూసేద్దాం ఎలా ఉన్నాయో. బాగుంటే కనుక మీరు తీసుకోండి. ఇవి రేయాన్ టూ కుర్తీస్ కూడా, అంటే ఒకటేమో పలాజో సెట్ ఒకటేమో కుర్తీ. ఇవి రెండు కూడా రేయాన్ అండి. రేయాన్ క్లాత్ ఎప్పుడు మీకు సింక్ అవ్వదు, పైగా రేయాన్ క్లాత్ ఎప్పుడు మీకు చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది. ఎక్కువ మీకు ఏంటంటే అది కొంచెం స్ట్రెచబుల్ ఉంటుంది రేయాన్ క్లాత్ అనేది. సమ్మర్లో అయితే చాలా కంఫర్టబుల్ అనిపిస్తుంది. మనకి కాటన్ తర్వాత కంఫర్టబుల్గా ఏదన్నా ఉంది అంటే అది రేయాన్ అనే చెప్తాను నేనైతే. సో తర్వాత ఇవి టూ పెయిర్స్, అది ఇదొక పెయిర్ ఇదొక కుర్తీ. ఇది చూసేద్దాం ఫస్ట్. ఈ కుర్తీ వచ్చేసి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వచ్చిందండి. పిక్లో చూపించినట్టుగానే వచ్చింది. మోడల్ కూడా చాలా డిఫరెంట్గా అనిపించింది నాకు. సో కుర్తీ చూస్తున్నట్టయితే మీకు గ్రీన్, ఇంకా అంటే ప్యారెట్ గ్రీన్ ఇంకా బ్లూ కాంబినేషన్లో వచ్చిందనమాట. బ్లూ అంటే స్కై బ్లూ కాంబినేషన్, అలాగే ప్యారెట్ గ్రీన్. మీకు పిక్లో ఇంకా ఫుల్లీ బ్రైట్గా కనిపిస్తుంది, సారీ వీడియోలో కానీ బయట ఇంత బ్రైట్నెస్ ఏం లేదు. సో ఇదేంటంటే నడుందాకి ఇలా వస్తుంది. ఫ్రంట్ డోరీస్ వచ్చాయి, సైడ్లో కూడా డోరీస్ వచ్చాయి. ఈ కుర్తీ స్పెషాలిటీ ఏంటంటే సైడ్లో ఇలాగా వస్తుందన్నమాట. అంటే మీరు పైనుంచి కింద వరకు ఇలా చూసినట్టయితే మీకు ఇలా కనిపిస్తుంది కుర్తీ సైడ్కి. కానీ ఇది చెప్పాలంటేనండి ఇదంతా ఓపెనే, ఇది యాక్చువల్గా ఓపెనే ఉంటుంది. కాకపోతే మనకి ఎలా కనిపిస్తుంది అంటే అంబ్రెల్లా మోడల్ లాగా మనకి కలిపి ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ ఈ కుర్తీ మోడల్ సైడ్లో ఇలా వేవ్స్ వచ్చినట్టు వస్తుంది. కింద అంటే మీరు బాడీ పార్ట్ ఉంది కదా, ఈ బాడీ పార్ట్ ఉంది కదా, ఈ బాడీ పార్ట్ తర్వాత మీకు క్లాత్ అనేది ఇలా వస్తుందన్నమాట. సో ఇటు కూడా ఇలా వస్తుంది. మనం చూసినట్టయితే ఇది స్క్వేర్ షేప్లో ఉంది, మీకు దగ్గరకు వేస్తే తెలుస్తుంది. ఇది బాడీ, ఇది స్క్వేర్ షేప్లో ఉన్న క్లాత్ అన్నమాట. ఇది మొత్తం ఆల్ ఓవర్ ఇలా స్క్వేర్ షేప్ వచ్చింది. సో మీకు ఏంటంటే వేవ్స్ వస్తాయి ఇలా సైడ్లో, ఇలా వేవ్స్ సైడ్కి ఇట్లా ఉన్నట్టు వస్తాయి వేవ్స్. ఇది వేసుకుంటే చాలా బాగుందండి కుర్తీ. మోడల్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. పిక్లో యాజ్ ఇట్ ఈజ్ వచ్చేసింది, నాకైతే ఫుల్లీ సాటిస్ఫైడ్ ఇందులో. సో చూసారు కదా ఇలా వచ్చిందనమాట. బాగుందండి ఇది కూడా, నాకైతే ఇది కూడా బెస్ట్ అనిపించింది క్లాత్ వైజ్గా చూసుకుంటే. ఇది సైడ్లో పిక్ పెడతాను ఒకసారి చూడండి మీరు, ఒరిజినల్గా సేమ్ ఎలా వచ్చిందో లేదా అనేది కూడా చూపిస్తాను. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటంటే పలాజో సెట్ చూపిస్తానండి. పలాజో సెట్ అనేది కొంచెం కాస్ట్ ఉంది కానీ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. సో ఈ పలాజో సెట్లో ఇవి రెండు కూడా యూనిక్ కాంబినేషన్ అనే చెప్పొచ్చు.
मन की टॉप चूद्दाम फर्स्ट वच्ची टॉप मन के वे मन की कॉलर टॉप वी नेसारी ओपन चसान काबी को तिगे फोल चेयटा कुदर ले सो काबी अंदक इला वन चूसर कदा चला बहुत क्लॉथ वाइज चाल एक्सलेंट इधे साइड कट्स वस्ताई मन की इध रेयॉन फैब्रिक प्यूर रेयॉन फैब्रिक अन्ट बैक साइड कॉलर अने सर ऑब्वियसली बैक साइड कॉलर वस्तु कदा अलगे तरह मन चूसक हैंड चूसक एल्बो हैंड वस्ताई इधी मैं टोटल कुर्ती कुर्ती लुकिंग अच्छे चाल बहुत वेसकटे चला चला मंची लुक् इध पैन करकूक बटन थ्रेड बटन वस्ताई साइड ओपन वस्ताएन कुर्ती की पैंट वे चला सैटी सो पैंट वे मन की फ्रंट इला वस्तु बैक साइड एलास्टिक वस्तु मन दीजी मन स्टोर चुस्क इच्छारन तरवा दी पॉकेट्स वस्ताई पॉकेट्स तरवा पलाजो चाला पेद्दी चिन्नदे चाला ओपन का चाला एक्कुव क्लॉथ यूज पलाजो उ अलगे इदेंटे कलर पोये चांस लेदी चाला बहुत फैब्रिक डार्क मेरून इंका वायलेट मिक्स दी कॉम्बिनेशन अच्छे चाल एक्सलेंट वेसको चला चला बहुत ना वेसको ट्राई चैसे ऑलरेडी बहुत ड्रेस वेसको अला रागाने वेसको चूसान कलर अभी सो मैं तरवा लास्ट अंड फाइनल टॉप इदन बहुत कदा सो मैं मीशो कुर्ती हॉल चूसर मेक नचते नीन कोर्स डिस्क्रिप्शन इच्छा सारी चूस बहुत ट्राई चेक साइड पिक्स पेटा चूँगी ऐज इट इज वेदो कदा सो रेपी स्टिचिंग वीडियो अने स्टार्ट मे बी रेप का मार्च फर्स्ट कदा रेप मार्च फर्स्ट अलागे और सैकंड थर्ड आर् फोर्थ नैन ट्रई चे अभी यूनीक स्टफ वस्ट मन ाना मैं षापिंग वीडियो उन्ना सर यूनीक वीडियो अनेफिनेटली पड़ता सो चूदर यानी मेरू तरवा वीडियो मल्ल मीटा ओके बाय बाय।